దివ్య సంజీవని యోగా ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం చూడబోయేది ఎవరికైతే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేడీస్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు చాలా నార్మల్ క్యాజువల్ అయిపోయింది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం, పీసీఓడి ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓవర్ వెయిట్ వల్ల, థైరాయిడ్ వల్ల, పీసీఓడి వల్ల మీకు వచ్చే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరికైతే పీరియడ్స్ రావడం లేట్ అవుతుందో, ఎవరికైతే పీరియడ్స్ వచ్చేటప్పుడు స్టమక్ పెయిన్స్ ఉన్నాయో, అలాంటి వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైతే పెల్విక్ రీజన్ బాగా ఫ్యాటీగా ఉంటుందో, అలాంటి వాళ్ళకి అంటే లోయర్ అబ్డామిన్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే సైనస్ ప్రాబ్లం ఉంటుందో, ఈ ఆసన ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి థెరపీ ఆసన చెప్పాలి అంటే అది మత్స్యాసన. ఎలా చేయాలో చూద్దాం. మనం ఒక ఫిష్ పొజిషన్లో మన బాడీని మలుచుకోవాలన్నమాట. మనం ఫిష్ ఎలాంటి షేప్లో ఉంటుందో ఆ షేప్లోకి మనం వెళ్ళాలి. మీరు ఒక సైడ్కి తిరిగి మ్యాట్ మీద పడుకొని మీ చేతులను మీ శరీరానికి దగ్గరగా పెట్టుకోండి. అదే ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మీరు మీ తలని వెనక్కి నేల మీదకి, ఏదైతే పై హెడ్ ఈ పై భాగం ఉందో ఇది నేల మీదకి పెట్టుకోవాలి వెనక్కి తిప్పి. ఓకే, మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా మీ చేతులు సపోర్ట్ తీసుకొని మీ తలని వెనక్కి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మీ చేతులు మళ్ళీ తీసుకొచ్చి మీ శరీరానికి దగ్గరగా పెట్టుకొని మీ కాలి వేళ్ళని కిందకి వంచుకోండి. గాలి పీలుస్తూ వదిలేస్తూ ఐస్ క్లోజ్ చేసి పెట్టుకోండి. గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండండి ఒక 10 సెకండ్స్ వరకు. ఈ పొజిషన్లో మీ తల ఉన్నప్పుడు ఏదైతే అప్పర్ బ్యాక్ ఉందో అది పైకి లిఫ్ట్ చేసుకోవాలి. లోయర్ బ్యాక్ నేల మీద ఉండాలి మ్యాట్ మీద, అప్పర్ బ్యాక్ పైకి లిఫ్ట్ చేయాలి. మీ తల పై భాగం ఏదైతే ఉందో అది మ్యాట్ మీద ఉండాలి. గాలి పీలుస్తూ వదిలేస్తూ 10 సెకండ్స్ తర్వాత మీరు బయటకు వచ్చేటప్పుడు గాలి వదిలేస్తూ బయటకు వచ్చి మీరు శవాసనంలో ఒక 10 సెకండ్స్ వరకు ఉండాలి. వెంటనే ఐస్ ఓపెన్ చేయొద్దు. ఇది బ్లడ్ సర్క్యులేషన్ మన తల లోపలికి వెళ్తుంది కాబట్టి వెంటనే ఐస్ ఓపెన్ చేస్తే మీకు డిజీ ఫీలింగ్ వస్తుంది. 10 సెకండ్స్ శవాసనంలో రిలాక్స్ అయిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి ఇలా ఇలా కూర్చోవాలి పైకి వచ్చి. తర్వాత ఈ ఆసనం ఎవరికైతే నెక్ పెయిన్ ఉందో వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని చేయండి, లేదంటే మీ చేతుల్ని ఇలా సపోర్ట్ పెట్టుకొని తలని వెనక్కి ఇలా వంచుకోండి. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేతులు సపోర్ట్ తీసుకోండి, నెక్ పెయిన్ లేని వాళ్ళు నార్మల్గా చేసుకొని ఇది మీరు 2 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు, లేదంటే రోజువారీ ఆసనాస్తో పాటు ఇది యాడ్ చేసుకుని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఏదైతే హెయిర్ ఫాల్ ఉందో, ఏదైతే మీకు సైనస్ ఉందో, ఏదైతే థైరాయిడ్ పీసీఓడితో మీరు సఫర్ అవుతున్నారో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయ్యి మీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉండి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ తగ్గడం వల్ల ఓవర్ వెయిట్ కూడా తగ్గుతారు. పీసీఓడి ఉండి మీకు పీరియడ్స్ లేట్ అవుతున్నట్టయితే పీసీఓడి తగ్గి పీరియడ్స్ మంత్లీ వస్తూ ఓవర్ వెయిట్ కంట్రోల్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీరు మీ డైలీ యోగాలో దీన్ని యాడ్ చేసుకొని కంపల్సరీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.